నిషేధించిన జిల్లా పోలీసులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. మున్సిపల్ ఎన్నికల బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. రాష్ట్ర అబ్కారి మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ భూత్పూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ భూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 59 వార్డులు ఉన్నాయని, 59 వార్డులకు గాను 260 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఈ పోలింగ్ స్టేషన్లకు ప్రతి ఎన్నికలలాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉండే ఏరియాలను గుర్తించామని, ఆ ఏరియాలలో ప్రత్యేక పెట్రోలింగ్ పోలీసులను నియమించామని, ప్రజల్లో కూడా ఎన్నికలపై పోలీసు కళాజాత బృందాల ద్వారా ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తర్వాత మీరందరికీ తెలుసు, ఇప్పుడు మనము అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన దగ్గర మహబూబ్ నగర్ జిల్లాలో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, భూత్పూర్ మున్సిపాలిటీ. ఈ 2 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మన దగ్గర టోటల్ 59 వార్డ్స్ ఉన్నాయి. ఈ 59 వార్డ్స్లో దాదాపు 129 పోలింగ్ లొకేషన్స్, 260 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తో ప్రతిసారి మనము ఎలక్షన్ బందోబస్తు చేసినట్టు ఈసారి కూడా మేము బూత్ లెవెల్ ప్లానింగ్, బూత్ లెవెల్ సెక్యూరిటీ ప్లానింగ్ అనేది మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఒక్కొక్క పోలింగ్ బూత్ని, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఒక యూనిట్గా తీసుకొని, ఆ పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అది ఐడెంటిఫై చేస్తూ దానికి తగినట్టు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. దాదాపు మన దగ్గర ఉన్నటువంటి 260 పోలింగ్ స్టేషన్స్లో కూడా చాలా గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బందోబస్తు స్కీమ్స్ అవన్నీ కూడా మేము ఆల్రెడీ తయారు చేశాము. గతంలో ఎలక్షన్ టైంలో మేము చేసినట్టు, ఎన్నికల సందర్భాలు చేసినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఈసారి కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రివెంటివ్ పోలీసింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈ 129 పోలింగ్ లొకేషన్స్లో కొన్ని లొకేషన్స్ని మేము క్రిటికల్ లొకేషన్స్గా మేము ఐడెంటిఫై చేశాము. రెవెన్యూ బృందాలతో పాటు, మున్సిపల్ బృందాలతో పాటు జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ క్రిటికాలిటీ అనాలిసిస్ చేశాము. చేసి దాంట్లో ఐడెంటిఫై అయినటువంటి దాదాపు 23 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఏమైతే ఉన్నాయో ఈ లొకేషన్స్ మీదే ఎక్కువ నిఘా పెట్టడం జరుగుతుంది. గతంలో అక్కడ నేరాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది యాంటీ సోషల్ ఎలమెంట్స్ కానీ, రౌడీ ఎలమెంట్స్ కానీ నివసిస్తున్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ప్లస్ 2 వర్గాల మధ్యలో ఎక్కువ గొడవలు జరగడానికి అవకాశం ఉంది అని మేము పోలీసింగ్ ఇన్పుట్ తీసుకున్న ప్రకారంగా కూడా కొన్ని ప్రాంతాలను మేము ఐడెంటిఫై చేశాము. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రివెంటివ్ పోలీసింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ముఖ్యంగా ఆ ఏరియాలో పెట్రోలింగ్ పెంచడం జరిగింది. ఆ ఏరియాలో కమ్యూనిటీ కనెక్ట్ మీటింగ్స్ పెడుతున్నాం. అంటే కన్సర్న్డ్ సబ్ ఇన్స్పెక్టర్, కన్సర్న్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్లస్ ఎలక్షన్ సందర్భంగా మేము హెడ్ క్వార్టర్స్ నుంచి నియమించినటువంటి నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు కమ్యూనిటీ కనెక్ట్ మీటింగ్స్ పెడుతున్నారు. గతంలో మేము చేసినట్టు ఎలక్షన్ అవేర్నెస్ కూడా చేస్తున్నారు. అంటే ఎథికల్ ఓటింగ్, డబ్బులు, తర్వాత మందు, ఇతర ఇండ్యూస్మెంట్స్కి దానిలో ఇన్ఫ్లుయెన్స్లో రాకుండా ఒక ఎథికల్ ఓటింగ్ చేయాలనేది మీద కూడా రెవెన్యూ బృందాలతో పాటు కలిసి కార్యక్రమాలు చేస్తున్నాము. దీనితో పాటు కళాబృందం ప్రోగ్రామ్ గతంలో చేసినట్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఎలక్షన్ అవేర్నెస్ మీదే, ఒక ప్రజలకి ఉన్నటువంటి అవకాశాలు దాని మీదే, ఎథికల్ ఓటింగ్ మీదే కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఇది ప్రీ ఎలక్షన్ బందోబస్తు. ఇప్పుడు ఎలక్షన్ రోజు బందోబస్తు వరకు కూడా దాదాపు 1063 పోలీస్ అధికారులతో పాటు మేము బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ మన ఎస్ఎస్టీస్, ఎఫ్ఎస్టీస్, తర్వాత ఎంసీసీ టీమ్స్ అందరూ కూడా వాళ్ళు పని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దే ఆర్ డూయింగ్ దేర్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ప్లస్ జిల్లాలో 3 చోట్లలో చెక్పోస్టులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏరియాలో కోయిల్కొండ క్రాస్ రోడ్,
అప్పనపల్లి ఫ్లైఓవర్ దగ్గర, తర్వాత పాలమూరు యూనివర్సిటీ దగ్గర 3 చెక్ పోస్టులు పెట్టాము. బూత్పూర్లో వచ్చేసి బూత్పూర్ విలేజ్ ప్రాపర్లు, తర్వాత నగర్ కర్నూలు రోడ్ దగ్గర అమిత్ షాపూర్ శివార్, ఈ 3 చోట్ల కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకారంగా 106 ఆర్మ్స్ డిపాజిట్స్ ఆల్రెడీ చేయడం జరిగింది. తర్వాత గతంలో ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటిదాకా 57 మెంబర్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 160 టైమ్స్ ఈ లాస్ట్ 10 డేస్లో వెహికల్ చెకింగ్ కూడా చేశాము. గతంలో ఎలక్షన్ టైంలో న్యూసెన్స్ మాంగర్స్, ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒక స్పెషల్ నిఘా పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ స్పెషల్ టీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎలక్షన్ డే బందోబస్తు కొరకు 25 రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, డిఎస్పీ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్, తర్వాత స్పెషల్ పార్టీస్ అండ్ ఎస్పీ టాస్క్ ఫోర్స్, వీళ్ళందరినీ కూడా మేము బ్రీఫ్ చేస్తూ రెడీగా పెట్టుకున్నాము. చాలా 360 డిగ్రీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ ఒక సందర్భంగా జిల్లా పోలీస్ తరఫున నేను ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వాలి. మీ యొక్క సేఫ్ సెక్యూరిటీ కొరకు మేము చాలా డీటెయిల్గా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శాంతి భద్రతకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా, గతంలో మన మహబూబ్నగర్ జిల్లాలో మనం ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్ ఎలాగే చేసుకున్నామో అదేవిధంగా ఈసారి కూడా చేసుకోవడానికి మీ యొక్క సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సందర్భంగా మీ యొక్క సహకారం, మీ యొక్క సపోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కోర్సు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 10వ తేదీన హన్వాడ మండలం టంకర పరిసర ప్రాంతాల్లో జరిగిన హత్య కేసుకు జిల్లా పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి మాట్లాడుతూ, హన్వాడ మండలం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10వ తారీఖు మర్డర్ కేసు రిజిస్టర్ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ సిఐ మరియు క్రైమ్ పోలీస్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టారని, ఈ కేసులో ముగ్గురికి సంబంధం ఉందని తెలిపారు. ఏ1 వెండశేఖర్, ఏ2 ద్యాప శ్రీనివాస్ రెడ్డి, ఏ3 దెబ్బడి కేశవులని ముగ్గురు కలిసి హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మృతి చెందిన వ్యక్తి గూడెం యాదయ్య అనే వ్యక్తి ఊరిలో పెద్ద మనిషిగా ఉంటూ అందరి బాగోగులు చూసుకునేవారని, ఆయన మేనల్లుడు మెండశేఖర్ పొలం విషయంలో కూడా తాను సెటిల్మెంట్ చేయడంతో తనకు అన్యాయం చేశారని ఈ విషయం మనసులో పెట్టుకుని ఈ హత్య చేసినట్లు గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ, డిఎస్పీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పదో తారీఖు రోజు హన్వాడ పోలీస్ స్టేషన్లో ఒకటి మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. ఇన్ క్రైమ్ నంబర్ 5/2020 అండర్ సెక్షన్ 302-120B ఐపీసీ. ఈ కేసు వివరాలు ఏంటంటే, 9 తారీఖు రోజు గుడెం యాదే అని ఒక వ్యక్తి, ఇతను ఎనుగొండ విలేజ్లో ఉంటారు, ఆ రోజు హన్వాడలు తంకర విలేజ్కి వెళ్ళడం జరిగింది. శబరిమల వెళ్తున్నారు కాబట్టి ఆ రోజు అక్కడ ఇరుముడి సెరమనీ అటెండ్ అవ్వడానికి చుట్టాలతో పాటు, ఫ్రెండ్స్తో పాటు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఈ చనిపోయినటువంటి గుడెం యాదయ్య ఒక మేనల్లుడు, అతని పేరు వచ్చేసి మెండశేఖర్, అక్యూస్ నంబర్ 1. ఈ మెండశేఖర్, తర్వాత అక్యూస్ నంబర్ 2 డి శ్రీనివాసరెడ్డి, తర్వాత అక్యూస్ నంబర్ 3 డి కేశవులు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఇతన్ని ఒక పొలం, మన తంకర విలేజ్ శివార్లో ఉన్నటువంటి ఒక పొలం దగ్గరికి తీసుకుపోయి అక్కడ ఒక యాక్స్తో పాటు కొట్టేసి చంపడం జరిగింది. ఈ కేసు రిపోర్ట్ అయిన తర్వాత రూరల్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. డిఎస్పీ మహబూబ్ నగర్ మరియు క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ మీదే ఈ కేసుకి సంబంధించినటువంటి ముగ్గురు అక్యూస్లని ఈరోజు మేము అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాం. మళ్ళీ ఒకసారి వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్తాను.
ఫస్ట్ అక్యూస్డ్ వచ్చేసి మెండే శేఖర్. ఈ మెండే శేఖర్ వచ్చేసి గుడెం యాదయ్య వల్ల మేనల్లుడు అవుతారు. ఏంటంటే ఈ యాదయ్య వచ్చేసి వీళ్ళ మేన మామ అవుతారు. దానితో పాటు వీళ్ళ అన్న కూతురిని ఈ అక్యూస్డ్కి ఇవ్వడం జరిగింది, పెళ్ళి చేపించారు. చాలా క్లోజ్ రిలేటివ్స్ అన్నమాట. చనిపోయినటువంటి గుడెం యాదయ్య ఆ ఊర్లోనూ వాళ్ళ కుల పెద్దలుగా ఉండి ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఎప్పుడైతే వాళ్ళ కులంకి సంబంధించిన మనుషుల మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ కానీ వచ్చినప్పుడు ఒక కుల పెద్దలుగా ఉండి అప్పుడప్పుడు ఆ డిస్ప్యూట్స్ రిసల్యూషన్ చేసేది, పంచాయతీలు కానీ మాట్లాడి వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పడం అట్లా. అదేవిధంగా ఈ అక్యూస్డ్ మెండే శేఖర్కి సంబంధించిన వాళ్ళ యొక్క బోర్వెల్ మరియు ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్కి సంబంధించిన ఒక డిస్ప్యూట్ వాళ్ళ అన్నతమ్ముల మధ్యలో ఉంటే ఆ విషయంలో కూడా ఇతని ఒక పెద్ద మనుషులుగా ఆ ఇష్యూలు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆ పంచాయతీ జరిగినప్పుడు ఆ పంచాయతీలు ఈ శేఖర్ వాళ్ళ బ్రదర్కి వాళ్ళ తరపున సంబంధించిన వ్యక్తులకి ఎక్కువ సపోర్ట్ చేశారు, నాకు న్యాయం జరగలేదని ఒక పగ ఈ శేఖర్ మనసులో పెట్టుకున్నారు. ఈ గ్రజెస్ వల్ల అప్పుడప్పుడు వీళ్ళ మధ్యలో గొడవలు జరిగేది. సో ఈ పంచాయతీలు తర్వాత 3/4 ఆఫ్ దట్ ల్యాండ్, ఆ ల్యాండ్ ఏమైతే ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉందో దాంట్లో 3/4 ల్యాండ్ని ఇతను కూడా తీసుకున్నారు, యాదయ్య కూడా తీసుకున్నారు. అక్కడ వచ్చేసి అక్కడ డామినేషన్కి వస్తున్నారనేది ఒక 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 ఫీలింగ్ అనేది ఇతనికి వచ్చేసింది. సో ఈ విషయం మనసులో పెట్టుకొని ఒక సందర్భం ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క గ్రజెస్ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యేసరికి అదే ఊరికి చేరినటువంటి కేశవులు శ్రీనివాసరెడ్డి ఇద్దరితో మాట్లాడి ఇట్లా నా మేనమామ నాకు అన్యాయం చేశారు, ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ముగ్గురు కూడా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. మాట్లాడితే ఈ శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో తర్వాత ఈ కేశవులు వీళ్ళందరూ కూడా ఒక నెల బ్యాక్ ఒక సందర్భం చూసి మనం చంపేస్తామని చెప్పేసి 40,000 డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు తీసుకొని ఒక మంచి అవకాశానికి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. 2019 సంవత్సరానికి గాను ఉత్తీర్ణులైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులలో 216 మందికి ట్రైనింగ్ నిమిత్తం హైదరాబాద్ పోలీస్ స్టేషన్ అకాడమీకి పంపిస్తున్నామని జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 సంవత్సరానికి గాను సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన తర్వాత వారికి ట్రైనింగ్ నిమిత్తం జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున హైదరాబాద్ పంపిస్తున్నామని, వరంగల్ జిల్లాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులను ట్రైనింగ్ నిమిత్తం మహబూబ్ నగర్ కు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర జచ్చర్లలో ఉన్నటువంటి టీం అందరూ కూడా వాళ్ళు టీఓటీ చేశారు, అంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళందరూ కూడా చాలా చాలా సార్లు ట్రైనింగ్ తీసుకొని వీ హ్యావ్ ఎ ట్రైన్డ్ టీమ్ అనమాట, ఇండోర్ ఫ్యాకల్టీ అవుట్డోర్ ఫ్యాకల్టీ. సో చాలా సైంటిఫికలీ ఈసారి మేము ప్లాన్ చేసుకున్నాము ట్రైనింగ్ యాక్టివిటీస్ కూడా. యు ఆర్ ఆల్సో మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ సీ. మన జిల్లాకు వచ్చిన సంబంధించినటువంటి వాళ్ళు సిటీకి వెళ్తున్నారు, ట్రైనింగ్కి వెళ్తున్నారు. సో ఈరోజు మీరు గ్రౌండ్లో చూసి ఉంటారు, వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి పంపిస్తున్నాం. 582 మన జిల్లా నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, రకరకాల వింగ్స్లు సెలెక్ట్ అయిన వాళ్ళు, ది ఆల్ బిలాంగ్స్ టు మా బ్రదర్. కొత్త వాళ్ళారా పాత పాత మహబూబ్ నగర్ ఎస్ట్వైలే రిక్రూట్మెంట్ పర్పస్ ఎస్ట్వైలే చేస్తున్నాం. మనకి 574 వేకెన్సీలు ఉండే కానీ కొంతమంది ఇష్టం లేక సెలెక్ట్ అయినాక వెళ్ళిపోవటం, రకరకాల నెట్ వచ్చి 516 వరకు జాయిన్ అయ్యేటట్టు ఉండవు. ఈరోజు మనం అందరికీ ఏం చేస్తున్నాం, సర్వీస్ బుక్లు ప్రొవైడ్ చేస్తాం, ఫోటోలు తీసుకుంటాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా రాసి వాళ్ళకి కిట్ బాక్స్ ఇస్తాం. మనం కిట్ బాక్స్ తెలుసు మీకు, కిట్ బాక్స్లో వాళ్ళకు బనియన్స్ అవన్నీ కూడా ఇచ్చేసి ఎల్లుండి 16 నాడు సారీ 16 నాడు మనంతా పోయి కన్సర్న్డ్ టీమ్ ఎక్కడెక్కడ వరకు ట్రైనింగ్ ఉందో అక్కడ పోయి రిపోర్ట్ చేస్తాం. 17 నుంచి ట్రైనింగ్ కమెన్స్మెంట్, 17th రోజు ఇనాగ్రేషన్. 281 మంది సివిల్ కానిస్టేబుల్స్ ఘోషమాన ట్రైనింగ్ కాబోతున్నారు. 136 మంది ఆడపిల్లలు, ఐ మీన్ సివిల్ ఉమెన్, వాళ్ళు పీటీసీ వరంగల్కి వెళ్తారు. ఒక 140 మంది ఏఆర్ కానిస్టేబుల్స్ ఫస్ట్ బెటాలియన్ యూసుఫ్ కూడా పోతారు. ఏఆర్ ఉమెన్ పోలీస్ అకాడమీ పోతారు.
పదిహేడు మంది యా ఉమెన్ అట్లా మేము దగ్గర కాల వాళ్ళందరూ కూడా మేము దగ్గర ఉండి అక్కడికి పంపిస్తాం. బస్సులు ఎక్కించి ఆయా ఎక్కడ ట్రైనింగ్ ఉందో అక్కడికి పంపించే వరకు మా బాధ్యత. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆర్కే న్యూస్ 2020 క్యాలెండర్ ను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మల్లె శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రసారం అవుతున్న తొలి న్యూస్ ఛానల్ అయిన ఆర్కే న్యూస్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉన్న ఆర్కే న్యూస్ దినదిన అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే న్యూస్ చైర్మన్ వి శ్రీనివాస్ గౌడ్, సీఈఓ రఘురామ్ నాయుడు, టీయూడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్, టేంజు జిల్లా అధ్యక్షుడు మణిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సోమవారం అమిస్తాపూర్ లో టీఆర్ఎస్ తమ పార్టీకు చెందిన కార్యకర్తలతో ప్రతి వార్డులోని గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జడ్చల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అమిస్తాపూర్ లో ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో వారు చేపట్టబోయే అభివృద్ది పనుల గురించి వివరిస్తూ నూతనంగా ఏర్పాటు పడిన మున్సిపాలిటీ కావడంతో భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ది పథకంలో నడుపుతామని, ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కేసీఆర్ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది చూసి ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపుతున్నారని సోమవారం అమిస్తాపూర్ లోని అన్ని వార్డులలో జడ్చల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విస్తృతంగా పర్యటించారు. అమిస్తాపూర్ ప్రధాన రహదారి గుండా ప్రతి కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.
మంత్రివి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ వార్తలు ప్రచారం చేసే బతుకమ్మ ఛానల్ను ఆయన కొనియాడారు. తన స్వగృహంలో బతుకమ్మ 2020 క్యాలెండర్ను ఆయన మహబూబ్ నగర్ ఎంపీ మన్ని శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ స్టాఫ్ రిపోర్టర్ సుదర్శన్ రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్, టెంజు జిల్లా అధ్యక్షుడు మణిప్రసాద్ మెహమూద్, ఆర్కేటీవీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, శ్రీను, ఖలీల్ శ్రీనివాస్, రాజు, హబీబ్, ప్రవీణ్, బందిగ గోపి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. దర్శన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 10వ తేదీన హర్వాడ మండలం టంకర పరిసర ప్రాంతాల్లో జరిగిన హత్య కేసును ఛేదించిన జిల్లా పోలీసులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. మున్సిపల్ ఎన్నికల బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం, మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. రాష్ట్ర అబ్కారి మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.